हाई फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस अनेदी चाला चाला इंपार्टेंट बिजनेस, एंदुकंटे इदी లైఫ్ గురించి, అంటే ఒకరి లైఫ్ని సేవ్ చేసేటటువంటి బిజినెస్. ఎట్లాగా ఏంటనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా వెహికల్ అనేది ఉంటుంది. అది టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, హెవీ వెహికల్ కావచ్చు, ఏదైనా కానీ వెహికల్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి సైకిల్ దగ్గర నుంచి బైక్, అలాగే కార్, అంతేకాకుండా లారీస్, హెవీ వెహికల్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో యూజ్ అనేది అవుతూ ఉంటాయి. కానీ వీటిని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేదే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళేది వెహికల్ సర్టెన్ టైంలో మనం అనేది చేరుకోవాలి. సో అలా చేరుకుంటేనే మనకి కొన్ని వర్క్స్ అనేది అవుతాయి. సపోజ్ ఒక టెండర్ ఎక్కడన్నా వేశారు, ఆ టెండర్ మనం పాడాలి అనుకుంటే సర్టెన్ టైంలో మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలి, లేకపోతే ఆ టెండర్ అనేది మనం కోల్పోవడం అనేది జరుగుతుంది. అలాగనేసి మనం ఫాస్ట్గా డ్రైవ్ చేసినా కూడా ఇబ్బందే. సో ఇటువంటి వాటికి అన్నిటికి కూడా మనం టైంకి వెళ్ళాలి, సేవ్ చేసుకోవాలంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే డ్రైవర్స్. సో ఆ డ్రైవర్స్ సేఫ్గా డ్రైవ్ చేయాలి అని అనుకుంటే ముఖ్యంగా మనం యూజ్ చేసేటటువంటి వెహికల్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఆ వెహికల్స్కి ఉన్నటువంటి టైర్స్ అనేది ఇంపార్టెంట్. టైర్ పంక్చర్ అయితే మనం అనుకున్నటువంటి గమ్యస్థలాన్ని చేరుకోలేం. సో ఎలా, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి ఒక లేటెస్ట్ ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. సో ఆ బిజినెస్ని మీరు టేకోవర్ చేసి, బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. కాకపోతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే బిజినెస్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. బిజినెస్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పంక్చర్ ఆయిల్. సో ఈ పంక్చర్ ఆయిల్ అనేది ఏం చేస్తుంది, మనం ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయానికి వస్తే, సైకిల్ దగ్గర నుంచి హెవీ వెహికల్స్ వరకు టైర్లో మనం ఈ పంక్చర్ ఆయిల్ని ఇన్సర్ట్ చేస్తే టైర్ అనేది హీట్ అవ్వదు, అలాగే పంక్చర్ అయినా కానీ వితిన్ సెకండ్స్లో మినిట్స్లో మనకి ఆ పంక్చర్ అవ్వకుండా రొటేట్ అయితే మనకి పంక్చర్ అనేది రెక్టిఫై అయిపోతుంది. సో ఎలాగా అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియోలో గమనించండి, మనం ఏ వెహికల్కి అయితే పంక్చర్ ఆయిల్ని ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ వెహికల్కి సంబంధించినటువంటి వాల్వ్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ పంక్చర్ ఆయిల్ని, అంటే టూ వీలర్కి అయితే ఒక విధమైనటువంటి మెజర్మెంట్ అనేది ఉంటుంది, హెవీ వెహికల్కి అయితే ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే టూ వీలర్ టైర్స్కి, ఫ్రంట్ టైర్కి ఎంత మనం ఈ పంక్చర్ ఆయిల్ని యూజ్ చేయాలి, బ్యాక్ టైర్కి ఎంత పంక్చర్ ఆయిల్ యూజ్ చేయాలి, అలాగే లారీ అయితే ఎలాగా, కార్స్ అయితే ఎలాగా, బస్ అయితే ఎలాగా, ఎంత క్వాంటిటీలో మనం యూజ్ చేయాలనేది కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా వాల్వ్ని ఓపెన్ చేసిన తర్వాత పంక్చర్ ఆయిల్ బాటిల్కి ఇచ్చినటువంటి ఒక సర్టెన్ పైప్తో మనము ఆయిల్ని టైర్లోకి ఇన్సర్ట్ చేయాలి. అంటే పూర్తిగా ఎయిర్ అనేది తీసేయాలి. అలా మనం పంక్చర్ ఆయిల్ని వేసిన తర్వాత ఆ తర్వాత మనం దానికి ఎయిర్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఎయిర్ కూడా మనం ప్రాపర్గా ఫిల్ చేయాలి. ఒక్కొక్క టైర్కి ఇంత ప్రెషర్తో మనం ఎయిర్ని అనేది ఫిల్ చేయాలనేది ఉంటుంది. సో అది కూడా మీకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అలా ఎయిర్ని ఫిల్ చేసిన తర్వాత టైర్లో మనం ఈ పంక్చర్ ఆయిల్ లిక్విడ్ని, అంటే ఎస్ఎస్ పంక్చర్ ఆయిల్ లిక్విడ్ని మనం ఫిల్ చేసిన తర్వాత వాల్వ్ని క్లోజ్ చేసేయాలి. సో ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనం ఒకవేళ గనక చీలని టైర్కి గుచ్చినా కానీ పంక్చర్ అనేది ఆటోమేటిక్గా రెక్టిఫై అయిపోతుంది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఆ చీలని కంపల్సరీ మనం తీసివేయాలి. ఎప్పుడైనా కానీ పంక్చర్ అనేది జరిగితే మనం ఖచ్చితంగా చీలని తీసిన తర్వాత సర్టైన్ దూరం వరకు మనం వెహికల్ని తీసుకొని వెళ్ళాలి. అంటే టైర్ అనేది రొటేట్ అవ్వాలి. టూ వీలర్కి అయితే మనం అక్కడే స్పాట్లో రొటేట్ చేస్తే సరిపోతుంది. సో అలా కొద్ది దూరం తీసుకొని వెళ్ళిన తర్వాత, చీలని తీసేసిన తర్వాత పంక్చర్ అనేది ఆటోమేటిక్గా
ఫిల్ అయిపోతుంది. అంటే ఇంకా దాంట్లో నుంచి ఎయిర్ బయటికి పోవడం అనేది జరగదు, పంచర్ ఫిక్స్ చేసేస్తుంది. సో అదే ఇదివరకు కాలంలో అయితే మనం పంచర్ ని ఎలా రెక్టిఫై చేసేవాళ్ళం, ట్యూబ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసి దానికి ఏదైనా పుల్లని గుచ్చి దాన్ని రఫ్ చేసి అక్కడ ఒక లిక్విడ్ పూసి దాని మీద చేసేవాళ్ళం. ఆ తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే చిన్న రబ్బర్ లాంటి ఒక చిన్న ముక్కలు వస్తాయి, అవి కేవలం 30 రూపాయలకి మీకు ఒక 10 పీసెస్ దాకా వస్తాయి. చాలా తక్కువ క్వాలిటీ ఉంటాయి. అది పెట్టిన తర్వాత మనకి పంచర్ గ్యారంటీ అనేది ఉండదు, కానీ పని త్వరగా అయిపోతుంది. సో మనం టైర్ ప్రాబ్లంగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం చాలా ఇబ్బందులకు గురవలసి వస్తుంది. సో అటువంటి ఇబ్బందులకు అన్నిటికీ కూడా మన ఎస్ఎస్ పంక్చర్ ఆయిల్ లిక్విడ్ అనేది చెక్ పెట్టడం జరిగింది. ఒక మెడిసిన్ లాంటిది టైర్కి. సో ఎలాగా ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే పంక్చర్ అయిన తర్వాత లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు దగ్గరలో పంక్చర్ షాప్ కనుక లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ అలా అయితే టైర్ని ఇప్పుకొనన్నా వెళ్లాల్సి వస్తుంది, లేదా మెకానిక్ని అక్కడికి పిలిపించి టైర్ని మార్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ స్టెఫ్లీ అనేది ప్రాపర్గా ఉంటే. సో స్టెఫ్లీ ఒకవేళ 2 టైర్స్ కన్నా పంక్చర్ అయిపోతే ఒకసారి మీరు ఆలోచించండి. అదే మన ఎస్ఎస్ పంక్చర్ ఆయిల్ టైర్లో ఫిల్ చేసుకుంటే మీ జర్నీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ తెలంగాణలో ఎస్ఎస్ పంక్చర్ ఆయిల్ డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే టోటల్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంతకి స్టాక్ పర్చేస్ చేసుకోవాలి, ఏ వెహికల్కి ఎంత పంక్చర్ ఆయిల్ అనేది అవసరం అవుతుంది అనేది కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే ముఖ్యంగా డ్రైవర్స్, అంటే ఇప్పుడు ఎక్కువగా సిటీస్లో ఓలా అనేసి అలాగే ఇతరత్ర కంపెనీస్ అనేది ఎక్కువ వెహికల్స్ని అనేది రన్ చేస్తున్నారు. అంటే కార్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, 2-వీలర్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా సర్టెన్ టైంలో అక్కడికి చేరుకోవాలి. సో అటువంటి వాళ్ళకి ఈ టైర్ పంక్చర్ ఆయిల్ అనేది కనుక వెహికల్లో వేసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ డెలివరీ వాళ్ళని తీసుకోండి, సమ్ సర్టెన్ కంపెనీస్ ఉన్నాయి ఫుడ్ డెలివరీని చేసేటటువంటి వాళ్ళు, అక్కడ టైమింగ్ కూడా కనబడుతూ ఉంటుంది, ఈ టైమింగ్లో ఇట్లా వస్తారు, లేట్ అయింది ఇట్లా కానీసి. సో అటువంటి వాళ్ళు సేఫ్గా ఏదైనా కానీ అందజేయాలన్నా కానీ, ఏదైనా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ హెవీ వెహికల్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు కానీ ఇబ్బందులు కరగకుండా, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయంటే టైర్స్ అనేది పంక్చర్ అయిపోవడం వల్ల వెహికల్గా అన్కండిషనల్ దీంట్లో మనకి యాక్సిడెంట్స్ అనేది జరుగుతుంటాయి. సో అటువంటి వాటి అన్నిటికీ కూడా మీ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలన్నా, బిజినెస్ సేఫ్గా ఉండాలన్నా కానీ ఖచ్చితంగా ఎస్ఎస్ పంక్చర్ ఆయిల్ని మీ వెహికల్లో యూజ్ అనేది చేయండి. సో అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్కూల్ బస్సెస్, చాలామంది స్కూల్ బస్సెస్లో పిల్లల్ని సేఫ్గా పంపించాలని కోరుకుంటూ ఉంటారు. సో అటువంటి స్కూల్ బస్సెస్ ఏదన్నా పొరపాటున పంక్చర్ కనుక అయితే పిల్లలందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది డ్రైవర్తో సహా. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం సేఫ్ డ్రైవ్ కనుక చేయగలిగితే, అది కూడా ఎస్ఎస్ పంక్చర్ ఆయిల్ని మన టైర్స్లో యూజ్ చేయగలిగితే, మీకు ఒకవేళ బిజినెస్ ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ కొందరికైనా కానీ మీరు అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.